ఇక లేడీ స్టైల్. ఈ దెబ్బతో పాపులర్ రచయితన అయిపోయారు. చాలామంది ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయాడు అన్నారు నన్ను బహుశా. రాజేంద్ర ప్రసాద్, శ్రవంతి మూవీస్, తనకెళ్ళ భారణి, ఈ మూడు పేర్లు జమజచ్చ ఆంధ్రదేశాన్ని ఒక ఊపేసింది. ప్రతి తెలుగువాడి ఇంట్లో లేడీస్ టైలర్ క్యాసెట్స్ ఉండటం టేస్ట్కు సింబల్ అయిపోయింది. ఈ సినిమాలో నటించిన శవాల ఫోటోగ్రాఫర్ తమ్ బట్టల సత్యం మల్లికార్జునరావు మాయమైపోయారు. అదొకటే బాధ. ఇంకోటి ఏంటంటే బట్టల సత్యం చచ్చిపోయినప్పుడు కూడా మన మల్లికార్జున బట్టల సత్యం పోయాడనేసారు. బట్టల సత్యం లేని అంటే పాత్ర ఎంత ఎక్కేసిందో చూడ. చాలా అండి, చాలా. ఆయన ఆయన లైఫ్ టైంలో అదొక మంచి 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 వేషాలు రాశారు అతనికి. వంశీ గారి సినిమాలన్నింటిలో అన్ని మంచి వేషాలు. అందుకని గురూజీ అనే నన్ను ఎప్పుడు ఒక్క కోపిష్టి అతను. ఒక్క పొరపాటున అతను లైఫ్ టైంలో ఒక్కసారి నన్ను తోలనాడు అంటే రచయిత గురూజీ నేను మీ భక్తి మీ భిక్ష అన్నట్టు ఉండేవాడు. నిజానికి అది వంశీ గారి భిక్ష. ఎప్పుడు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎవరు వంశీ గారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు చెప్పే కదా కన్నీళ్ళు వచ్చాయని చెప్పి తిట్టాడు. ఏదో సందర్భంగా చెప్పే కదా తిట్టాడంటే రచయి దర్శకుడిగా అతనుకున్న టెన్షన్స్లో అంటే ఇప్పుడు నేను ఆలోచించుకున్నాను. అప్పుడేముంది ఏమండి ఇంకేంటి ఇంకెప్పుడు రాస్తారు సెట్ ఎక్కడ ఉంటే తిట్టాడు నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాను. అప్పటికది చాలా కోపం. తర్వాత రియలైజ్ అయ్యా ఎస్ నేను దర్శకుడిగా ఉంటే అదే పరిస్థితి చేస్తా. బూతులేదు తిట్టక్కర్లేదు. ఏమిటండి ఇది అంటే హర్ట్ అయిపో అంటే నువ్వు సెన్సిటివ్. ఎస్ మన సెన్సిటివిటీ ఇంత కనిపిస్తుంది అది. అందుకని పచ్చి బూతులు తిట్టిన బా అని దులిపేసుకెళ్ళేవాళ్ళు లేరు. అంటే హౌ సెన్సిటివ్ కానీ అక్కడ తెలిసింది నాకు. అంటే నువ్వు ఒక మాట కూడా పడవరా ఎదవా. రైట్ రైట్ రైట్. అవును కష్టపడేది నేను కష్టపడతాను సార్ మాట పడినాను నన్ను సరే. తర్వాత అది ఎక్స్పీరియన్స్ చేస్తా. ఎంతమందో ఇలాంటి వాళ్ళు ఎంతమందో వచ్చారు. ఆ టైంలో మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాం కదా. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. రైట్. నాకేమి అంటే కక్షలు అవి లేవు అంత లేదు అంత అంత ఉంచుకోకర్లేదు. ఉంచుకోకర్లేదు కరెక్ట్. చిన్నప్పుడు మాస్టర్ కొడతాడు ఇక వాడి మీద హత్య ప్లాన్ చేస్తాం ఏంటి. అవును వెళ్ళి కాళ్ళ మీద పడతాం వృద్ధిలోకి వస్తే సింపుల్ అంతేలేండి. అవును తాత్కాలికమయ్యండి. అవును మనకి ఆ క్షణంలో కొట్టేసాడు పది మంది అనిపిస్తుంది. నీ బాగు కోసం కొట్టాడని తర్వాత నువ్వు కరెక్ట్ అయ్యాక తెలుస్తుంది. ఎస్ అప్పుడు ఆ మహానుభావుడు కనపడితే కాళ్ళ మీద పడి ఇంకో నాలుగు ఎక్కువ కొట్టకపోయారా సార్ ప్రెసిడెంట్ అయ్యేవాడిని అనుకుంటాం. కోనసీమ కుర్రోడు విపరీతంగా హాస్యం పండిన చిత్రం. ముఖ్యంగా రావుగోపాలరావు వాస్తు పండితులుగా అల్లు రామలింగే అదరగొట్టేశారు. రవిరాజాది ఎప్పుడు గొప్ప టేకింగే. అన్ని పాత్రలు ఆదర్శంగా అద్భుతంగా పండాయి. సినిమా 100 రోజులు ఆడింది. నాకు కమర్షియల్ రచయితగా కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో నటులు కూడా మంచి చాలామంది కీర్తి శేషులు అయ్యారు. అంటే ఇప్పుడు లేరు అది ఓకే అది తీసేద్దాం అండి. దాని పరంగా చూసుకుంటే కమర్షియల్గా మంచి పేరు వచ్చిన చెప్పుకోవచ్చు ఇది కదా. అందుకంటే అప్పటి వరకు ఏదో వచ్చిన కామెడీ సినిమాలు అవి 100 డేస్ ఆడినా కూడా ఇది పెద్ద హీరో కదా పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమాలు పెద్ద కంపెనీలు రావడం. కానీ హీ వాజ్ వెరీ గుడ్ రవిరాజా గారిది. ఆ తర్వాత కాంబినేషన్ తిరుపురం చిన్నోడు అనే సినిమా కూడా నేనే రాశాను. తర్వాత ఒక కొన్ని సినిమాల్లో వేషాలు వేసాను అంతే. కానీ జర్నీ ఎక్కువ ఎక్కువ లేదు బట్ ఉన్న జర్నీ చాలా. ఎందుకంటే మా పక్క సమయంలోనే ఉండేవాడు ఆయన. నా ఇద్దరు బర్త్డే ఒకటే. ఆయనకు కూడా కోపం ఎక్కువే కదా. ఆయనకు కోపం ఎక్కువే బాబు. ఆయన ఫిజికల్గా కూడా కొట్టేస్తారు అంటే అది అది ఒక మాస్టర్ దర్శక గుండా అని పెట్టాను ముందుగా. అంటే ఒకటి చాలా మంచివాడు అదే బాధ. అవును అతి మంచితనము అస్సలు సహించకపోవడం కొన్ని అంటే అంత దుర్మార్గం అంటే నెగిటివ్నెస్ కాదు. ఒక విషయం నచ్చకపోతే తిరగబడేవాడు వర్క్ విషయం. అవును అలాగా ఉండడం వల్ల అంత క్వాలిటీ సినిమాలు తీయగలిగాడు ఆయన. నాకు ఇప్పటికీ అంటే లాస్ట్ బర్త్డే కూడా ఆయనతో ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడాడు. ఈవెన్ దో ఈజ్ నాట్ ఇన్ ద ఫేమ్ నౌ లైమ్ లైట్లో ఇప్పుడు లేడు కానీ అవన్నీ గుర్తు ఆయన సినిమాలు ఉన్నాయిలేండి లైమ్ లైట్లో అవి ఉంటాయి ఎప్పుడుకుంటాయి. వెరీ నైస్. మేము హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు అనుకుంటాం. రీమేక్ సంబంధించినవి ఎక్కువగా ఆయన ట్రావెల్ చేశారు కదా రీమేక్ సంబంధించి. మీరు ఆ రీమేక్ నాకు ఉన్నవే రెండు సినిమాలు తర్వాత నేను ఎక్కువ రాయలేదు రీమేక్. అసలు నాకు తెలిసి ఒకటో రెండో తప్ప బాలు మహేంద్ర గారిది ఒకటి రాసినట్టు నా రీమేక్ కూడా కాదు. చక్రవ్యూహం అనే సినిమా రాశా బాలు గారు బాలు మహేంద్ర గారు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అంతే. ఓకే రవిరాజా పిన్ శెట్టి.